फ्रेंड्स वेलकम टू आवर चैनल संडे रोज व्लॉग इदी व्लॉग वन डे की पोस्ट नेनु इप्पुडु मॉर्निंग ब्रेकफास्ट वेस्तुन्नानु अन्नमाट दोसलु वेस्तुन्नानु एग् दोस वेस्तुन्नानंडि मॉर्निंग मॉर्निंग नॉन वेज तीसुकुरावडं कोंचेम लेट अयिपोयिंदि అందుకని చెప్పి ఎగ్ దోశ వేస్తున్నాను నేనైతే ఇలా వేస్తానండి ఎగ్ దోశ మీద ఆనియన్స్ ఇలా వేస్తానన్నమాట కొంతమంది అయితే మామూలుగా మనం ఆమ్లెట్ కి రెడీ చేసుకుంటాం కదా అలా ముందుగా రెడీ చేసి వేస్తారు నేను కొంచెం సెపరేట్ సెపరేట్ గా వేస్తాను ఇది నార్మల్ గా కర్రీస్ లో వాడతాం కదండి మసాలా కారం వేసాను అన్నమాట పైన ఆనియన్ తో చేసిన కారం కూడా ఉండిద్దండి సెపరేట్ గా అది చాలా టేస్ట్ గా ఉండిద్ది నేను చేయలేదు ఆనియన్ టొమాటో వేసి చేస్తారు కారం చట్నీ అని చాలా బాగా రోస్ట్ అయ్యింది అన్నమాట దోశ ఇప్పుడు మామూలుగా ఇవి లాస్ట్ ఇయర్ పెట్టిన వడియాలండి మాకు ముందు వీడియోలో కూడా చెప్పాను కదా పచ్చళ్ళు వడియాలు ఇవన్నీ మాకు అమ్మే పంపిస్తారు ఇవి లాస్ట్ ఇయర్ పెట్టిన వడియాలు అప్పుడప్పుడు కొంచెం ఎండ్లోప్ వస్తున్నాను అన్నమాట వీటిలోనే రెండు రకాలు ఉన్నాయి కొన్ని వచ్చి పచ్చిమిర్చి అల్లం వేస్ట్ చేసిందండి ఒక సైడ్ ఇయి కొన్ని ప్లెయిన్ ఇయి అన్నమాట ఇవి ఎండ్లో పోసాను ఇప్పుడు నేను లంచ్ కి మటన్ పులుసులా పెడుతున్నానండి ఇప్పుడు నేను చేసే మటన్ కర్రీ వచ్చి బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ కి చాలా బాగుంటది అంతే కాకుండా మసాలా రైస్ కి కూడా అండి అంటే పలావ్ గానివండి బగారా రైస్ కి వీటికి కూడా చాలా బాగుందిదన్నమాట కొంచెం లిక్విడ్ గా పెడతాను వాటికి కావాల్సిన వచ్చి ఇవండి మిరియాలు 1 టీ స్పూన్ తీసుకున్నానండి జీలకర్ర వచ్చి ఒక హాఫ్ టీ స్పూన్ కి తక్కువగా తీసుకున్నాను అలానే వెల్లుల్లి కారం 1.5 టీ స్పూన్ అండి కారం ఎక్కువ తినే వాళ్ళైతే 2 టీ స్పూన్ పట్టిద్ది అలానే ధనియాల పొడి 1 టీ స్పూన్ ఇది గరం మసాలా హాఫ్ టీ స్పూన్ అల్లం టొమాటో అండి మీడియం సైజ్ రెండు తీసుకున్నాను కొంచెం ఎండు కొబ్బరి అలానే బాదం తీసుకున్నానండి బాదం ప్లేస్ లో మనం కాజు అయినా తీసుకోవచ్చు బే లీఫ్ అండి చిన్న ముక్కలుగా చేస్తాను కొంచెం చెక్క దాల్చిన చెక్క అలానే లవంగ వీటన్నిటిని కలిపి నేను పేస్ట్ లా చేస్తానండి మిక్సీ జార్ లో వేసి మసాలా మొత్తం ఇప్పుడే రెడీ చేసుకుంటున్నామండి ఇంకా ఒక్కొక్కటిగా కలిపేదేం లేదు దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియా పొడి అలానే గరం మసాలా మొత్తం దీంట్లోనే ఉంటాయి కాబట్టి మనం సెపరేట్ గా ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఒక salt పసుపు మాత్రమే మనం కర్రీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు వేస్తాము ఇదిగోండి ఇలా మిక్సీ జార్ లోకి తీసుకొని బా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి బాదం డైరెక్ట్ గా వేసా కంటే కొంచెం క్రష్ చేసి వేస్తే బా మిక్స్ అయ్యేది నేను డైరెక్ట్ గా వేసాను అది అంత బ్లెండ్ అవలేదు ఇంకా ఆనియన్ అలానే పచ్చిమిర్చి అన్ని మూడు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను मटन अंडी हाफ किलो दी क्लीन पक्न पेको मटन तचकने चूसी तचाली कोई लेतगा उच्ची बा मुदरगा उ मुदरगा उ कुक बा लेट इन पै कुर दी राइस कुकर सारी प्रेजर कुकर आयल 3 टी स्पून ऐडा अलाने आनियन పచ్చిమిర్చి ఇప్పుడు ఈ ఆనియన్ ఫ్రై అవడానికి కొంచెం salt యాడ్ చేసుకుందాం
కొంచెం ఇప్పుడు యాడ్ చేసానండి. కొంచెం మనం కర్రీ వేసాక యాడ్ చేద్దాం. కొంచెం పసుపు యాడ్ చేద్దామండి. ఒక పావు టీ స్పూన్కి పసుపు యాడ్ చేద్దాం. ఈ కర్రీ వచ్చి కొంచెం లిక్విడ్గా పెడుతున్నానండి, అంటే బ్రేక్ఫాస్ట్కైనా బాగుంటుంది. నేను లంచ్కి పలావ్ చేశాను అందుకని చెప్పి నేను కొంచెం లిక్విడ్గా పెడుతున్నాను. రైస్లోకి అయితే కొంచెం థిక్గా చేసుకోండి. ఇప్పుడు ఈ ఆనియన్ ఫ్రై అయిన తర్వాత మనం బ్లెండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేస్తున్నానండి. ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఈ మటన్ పీసెస్ యాడ్ చేద్దాం. మటన్ ఆల్మోస్ట్ నాకు 7 విజిల్స్ పట్టిందండి కుక్ అవ్వటానికి. కొంచెం లేతగా ఉంటే మనకు 5 విజిల్స్ కుడికిపోయిద్ది. ఇప్పుడు దీంట్లో సాల్ట్ అండి, ఇందాక కొంచెం సాల్ట్ యాడ్ చేసాం కదా, ఇప్పుడు కర్రీకి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. దీన్ని బాగా కలిపి దీంట్లో అన్నీ వేసేసామండి, కారం పసుపు ఉప్పు మసాలా మొత్తం వేసేసాం. జస్ట్ మూత పెట్టి ఈ వాటర్ ఏమి యాడ్ చేయకుండా మూత పెట్టి ఒక 10 మినిట్స్ ఇలానే మగ్గబెట్టుకోవాలి. ఎందుకంటే విజిల్ పెడతాం కాబట్టి అలా మగ్గబెట్టుకోవాలి. నేను చికెన్ కర్రీ కూడా రెడీ చేశానండి. పిల్లలు మటన్ అంత ఇష్టంగా తినరు అందుకని చికెన్ కూడా కొంచెం చేశాను. ఇదిగోండి ఒక 10 మినిట్స్ తర్వాత అన్నమాట ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాం. 10 మినిట్స్ ఎందుకు మగ్గబెట్టానంటే ఆ మసాలా ఉప్పు కారం మొత్తం ముక్కగా పట్టడానికండి. డైరెక్ట్గా మనం అలా మగ్గకుండా విజిల్ పెట్టేసామంటే అంత బాగా ఉడక అంటే అంత బాగా పట్టదు మసాలా. త్వరగా కుక్ చేయటం వల్ల సపరేట్ సపరేట్గా ఉండిద్ది. ఇప్పుడు ఈ విజిల్స్ అనేది మీరు చెక్ చేసుకుంటూ కుక్ చేసుకోండి. ఇదిగోండి ఆల్మోస్ట్ 5 విజిల్స్ పెట్టాను, ఇంకా కుక్ అవ్వలేదు. ఇంకొక 3-4 విజిల్స్ అయినా పెట్టాల్సి వస్తుంది. మళ్ళీ 4 విజిల్స్ వచ్చే వరకు మటన్ ఉడికిస్తున్నానమాట. పలావ్ చేస్తాను, అలానే కొంచెం రైతా చేస్తానండి, అలానే చికెన్ కర్రీ, ఇంకా మటన్ రెడీ అయ్యాక ఆ మటన్ పులుసు అన్నమాట. ఇదండి లంచ్ వచ్చి. ఇంకా ఈవినింగ్ స్నాక్స్కి వచ్చి చట్నీ రెడీ చేస్తున్నాను. ఇది వచ్చి నేను దోశకైనా ఇడ్లీకైనా వచ్చి పిండి ఇడ్లీ బియ్యం 1-2 కప్పులు అయితే నార్మల్ బియ్యం 1 కప్పు తీసుకొని అలానే 1 కప్పు మినప్పప్పు కొంచెం మెంతులు అలానే కొంచెం అటుకులు వేసి చేస్తానండి. ఇప్పుడు మీకు ఇడ్లీ బియ్యం చూపిస్తాను. ఇవిగోండి ఇడ్లీ బియ్యం. ఇలా ఇడ్లీ బియ్యంతో వేయటం వల్ల మనం ఈ పిండితో ఇడ్లీ చేసుకోవచ్చు, అలానే దోశ రెడీ చేసుకోవచ్చు, ఇలా స్నాక్స్ అయినా రెడీ చేసుకోవచ్చండి. మనకు ఆంధ్రాలో అయితే సపరేట్ సపరేట్గా ఉంటుంది ఇడ్లీ పిండి, మామూలుగా దోశ పిండి వేరుగా. నేను బోండాలు వేస్తున్నాను అన్నమాట బోండాలలాగా, కానీ అవి కొంచెం ఫ్లాట్గా వచ్చినాయి, పిండి కొంచెం లిక్విడ్గా ఉందండి. ఇలా ఇడ్లీ బియ్యంతో రెడీ చేసుకుంటే మనకి టైం సేవ్ అయిపోయిద్దండి. ఇడ్లీ కూడా ఇడ్లీ దోశ స్నాక్స్ అన్నీ ఒకే పిండితో వేసుకోవచ్చు. ఇదండి ఈవినింగ్ స్నాక్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అలానే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.